రాళ్లను సైతం కరిగింపజేసే గానం సాయిది. అమరుల్ని కన్న అమ్మల వేదనని పాడాడు. ఉద్యమంలోకి ఒక సుడిగాల్లాగా వచ్చాడు. అందరి కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగేలాగా చేసినాడు. ఇవాళ తను లేని చోట ఒక శూన్యం కనిపిస్తున్నది. నిజానికి బీఆర్ఎస్ సభలంటే గంటల కొద్దీ సాయిచంద్ గానం సాగవలసిందే. లక్షలాది మందిని మంత్రముగ్ధుల్ని చేయగలిగిన ప్రతిభ సాయిది. చాలా వేగంగా ఎదిగాడు, మంచి స్థానంలోకి పొందాడు, ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది తనకు. అసూయగ్రస్తమైన లోకం ఆడిపోసుకుంటుందన్నా అని అప్పుడప్పుడు చెప్తూ ఉండేవాడు. నన్నైతే చాలా ప్రేమగా గౌరవంగా అన్న అన్న అని సంబోధించేవాడు. మధ్య మధ్యలో ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేవాడు. చాలా చాలా దుఃఖంగా ఉంది. ముఖ్యంగా ఆయన పిల్లల ముఖం చూస్తే చాలా ఆందోళన అనిపిస్తుంది. ఆ కుటుంబం ఒక్కసారిగా దిక్కుతోచనిగా అయిపోయింది. సాయి ఒక అజరామరమైనటువంటి గాయకుడిగా నిలిచిపోతాడు. గొప్ప చరిత్రను సొంతం చేసుకున్నాడు. తెలంగాణ ఉద్యమంలో భాగమైన వాళ్ళందరికీ కూడా సాయి ఒక గొప్ప గాయకుడిగా నిరంతరం వాళ్ళ తలపుల్లో జీవించి ఉంటాడు. ఇంత తొందరగా సాయి వెళ్ళిపోవడం మాత్రం ఈ వాస్తవం దిగమింగుకోలేకపోతున్నాం. సాయి లేడు, కానీ రాయినైనా కరిగించగలిగిన సాయి గాత్రం మాత్రం మనందరి మనసులో ఉంది. ఒక విషాద గీతిగా నిరంతరం మన మనసులో మోగుతూనే ఉంటాడు సాయి. जोहार साई चैन, जोहार जोहार, जोहार साई चैन, जोहार जोहार, अमर रहे साई चैन, अमर रहे, अमर रहे।